Welcome to ORTV. Prayanani ekkanunchena modalapettachu. Ye panitonaina mundadugu veyavachu. Manishi modalapette prati pani anumanam, avamanam, vijayam ane moodu dasala gunda sagalsinde antaru Vivekanandudu. Pani modalu pettinappudu chinnagane kanipistundi. Sandehalanu rekettistuntundi. Kani taruvati kalamlo ade pani goppaga tayarai aa pani mantrudu jeevitaniki aunatyanni kaligistundi. Oka cinema prarambhamaindi ఎన్నో ఒడిదుడుకులతో పూర్తయింది అనుకుందాం. ఆ సినిమాను ఎలా బిజినెస్ చేయాలి అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఇది తప్పకుండా బిజినెస్ అవుతుందని ముందు మన మనసులో విజయం సాధించాలి. ఏ విషయంలోనైనా ఓడడం కానీ గెలవడం కానీ ముందు మన మనసులోనే జరుగుతుంది. ఆ తర్వాత అది జీవితంలో కనిపిస్తుందని పర్షియన్ సామెత ఒకటి ఉంది. ఆత్మవిశ్వాసం కల కొద్దిమంది వ్యక్తుల చరిత్ర ప్రపంచ చరిత్ర అని అంటారు వివేకానంద. ఈ ఆత్మవిశ్వాసం ఆస్తిపాస్తుల వల్ల వచ్చేది కాదు, మన గత ఘనకీర్తుల వల్ల సంప్రాప్తించేది కాదు. మన కుటుంబ నేపథ్యాన్ని అనుసరించే ఆత్మవిశ్వాసం ఉండడమో లేకపోవడమో జరుగుతుంది అనేది కూడా పునాది లేని వాతనే. చేయాల్సిన పనికి పెట్టుబడిగా పెట్టేందుకు డబ్బో లేక పరపతో లేదనుకుంటాం. మన జీవిత లక్ష్యం ఉన్నత శిఖరాలను అధిరోహించడమే అయినప్పుడు పైరెండు లేకపోతే ఎలా? అసలు మనం చైతన్యవంతంగా కదలగలమా? ఇలాంటి మల్లగుల్లాల వలనే జనాభాలో 90% మంది పైగా నిస్సారమైన జీవితాన్ని గడుపుతుంటారు. ఉన్నంతలో జీవితాన్ని నెట్టివేయాలని చూస్తుంటారు. తెగించే సత్తా చూపించలేరు. భిన్నమైన దూరాలలో ప్రయాణించేందుకు సాహసించలేరు. అప్పటి వరకు అలవాటు పడ్డ జీవితంలో ఎలాంటి మార్పులకు అంగీకరించకపోతే సాధించేది ఏదీ ఉండదు. డిజిటల్ యుగం వచ్చేసింది. కొత్తగా ఆలోచించేవారితే ఈ సినీ ప్రపంచం. ప్రయోగాలను ఆహ్వానించే అతి కొద్ది మందికే ఈ ఆర్టికల్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఓఆర్టీవీ మీకు అందిస్తోంది. మీ సినిమా వినూత్నంగా ఉంటూ ఘన విజయం సాధించి కోట్ల డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నారా? ఒక ఆర్ట్ ఫిలిం చిత్రీకరించి ప్రపంచాన్నే మార్చేయాలి అనుకుంటున్నారా? మీరు రూపొందించే చిత్రానికి ఆస్కార్ అవార్డు తీసుకోవాలనుకుంటున్నారా? మీరు ఏదో ఒక సినిమాను నిర్మించి విజయం సాధించి రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకుంటున్నారా? ఒక్క నిమిషం, సినీ ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. అలాగని కళ్ళు మూసుకొని కలలు కంటూ పోతే కొండలు కూడా తరిగిపోతాయి. ఒక సినిమా నిర్మించడానికి ముందు రియలిస్టిక్ ఐడియా చాలా అవసరం. డిస్ట్రిబ్యూటర్ చెప్పాడని ఒక జాన సినిమాను నిర్మించడమో, మరెవరో చెప్పారని మరో జాన సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నించడమో, హాలీవుడ్ సినిమాలో ఒక సన్నివేశం నచ్చిందని ఆ సినిమాను అడాప్ట్ చేసుకోవడానికి ప్రయత్నించడం సినిమాలు పరాజయం పాలవడానికి మొదటి సూత్రం. ఉదాహరణకు కామెడీ సినిమాలను తీసుకుందాం. కామెడీ అనేది ఒక్కో ఏరియాలో ఒక్కో రకంగా ఉంటుంది. అక్కడ కామెడీ చిత్రం ఘన విజయం సాధించిందని దాన్ని రీమేక్ చేస్తే ఏమవుతుంది? ఉదాహరణకు దూకుడు సినిమా తీసుకుందాం. అందులో ఎంఎస్ నారాయణ కామెడీ ఇక్కడ అద్భుతంగా పండింది. గతంలో ఎంఎస్ నారాయణ పాత్రలను దృష్టిలో ఉంచుకొని ఆయనకు మగధీర, యమతొంగలో ఎన్షార్ గెటప్ లాంటివి చేసినప్పుడు ఇక్కడ జనం భారీగా రిసీవ్ చేసుకున్నారు. తమిళనాడు లాంటి ఇతర రాష్ట్రాల్లో ఎంఎస్ నారాయణ గురించి తెలియదు కాబట్టి, ఆయన చేసిన గెటప్స్ సిచ్యువేషన్స్ తెలియదు కాబట్టి ఎంఎస్ నారాయణ సన్నివేశాలు కామెడీ తెప్పించవు. కాబట్టి కామెడీ చిత్రాలను నిర్మించేటప్పుడు మన ఏరియాకు సంబంధించిన కథను తయారు చేసుకున్నప్పుడే ఆ సినిమా విజయానికి పునాది అవుతుంది. ఇటీవల కాలంలో నా స్నేహితుడి ద్వారా ఒక మలయాళ డైరెక్టర్ పరిచయం అయ్యాడు. అతను 15 సినిమాలను రూపొందించినట్లు చెప్పి అతను రూపొందించిన సినిమాల పేర్లు చెప్పాడు. అది విని నేను నా స్నేహితుడు ఆశ్చర్యపోయాం. ఎందుకంటే ఆ పేర్లతో మలయాళంలో వచ్చిన సినిమాల పేర్లు ఎప్పుడూ వినలేదు. అదే విషయాన్ని ఆయనతో ప్రస్తావించగా చిన్నగా నవ్వి, నేను నిర్మించే సినిమాలను ఇండియాలో విడుదల చేయను, ఫిలిం మార్కెట్లో అమ్మేస్తాను. ఒక్కో సినిమాకు నేను 10 కోట్ల దాకా సంపాదించుకుంటాను. ఏ దేశాల్లో ఏ జాన సినిమాలకు డిమాండ్ ఉంది అనే అంశాన్ని నేను ఎప్పుడూ అన్వేషిస్తుంటాను. ఆ అన్వేషణలో నేను గమనించే అంశాలతోనే సినిమాలు రూపొందిస్తాను. నాకు సినిమాలు తీయడం ఫ్యాషన్, కానీ మలయాళం సినిమాలే తీయాలని ఫ్యాషన్ కాదు అన్నారు. అతని మాటల్లోని అర్థాన్ని గమనిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రతిరోజు మాకు తారసపడే చిన్నపాటి దర్శకులను కదిలిస్తే చాలు, 2 కోట్లు పెట్టే నిర్మాతున్నాడు, మరో 3 కోట్లు పెట్టే వారెవరైనా ఉన్నారా అని 3 కోట్లు పెట్టే నిర్మాత కోసం అన్వేషిస్తారు. ఆ 2 కోట్లతో రెడీ అయ్యే సబ్జెక్ట్ను ఎందుకెంచుకోరో అర్థం కాదు. 3 కోట్ల నిర్మాతను 3 సంవత్సరాల పాటు వెతికే బదులు 2 కోట్ల కథను 6 నెలల్లో ఎందుకు తయారు చేసుకోరో ఇప్పటికీ స్ఫురణకు రావడం లేదు. ఏ పని చేయడానికైనా సరే సరైన ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఉన్నప్పుడే
పూర్తయిన సినిమాలకు సరైన బిజినెస్ చేసుకోగలరు. ఇటీవల కన్నడలో జరిగిన ఓ సంఘటన అక్కడ సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించింది. అక్కడున్న ఔత్సాహిక దర్శకుడు ఒక మంచి కాన్సెప్ట్తో సినిమాను రూపొందించారు. కానీ ఆ చిత్రాన్ని బిజినెస్ చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఏం చేయాలో దర్శకుడికి పాలుపోలేదు. కానీ తన సినిమా అందరూ తప్పకుండా చూడాలనే కుతూహలం మాత్రం ఆ డైరెక్టర్ మస్తిష్కంలో నాటుకుపోయింది. ఏం చేయాలా అంటూ తలబద్దలు కొట్టుకున్నాడు. అప్పుడే అతని మెదడులో ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. ఆ దర్శకునిలోని బిజినెస్ మ్యాన్ నిద్రలేచాడు. తన సినిమా రిలీజ్ కోసం డిస్ట్రిబ్యూటర్ల చుట్టూ తిరిగే బదులు ఊరూరా తిరిగి తన సినిమాను ప్రదర్శించుకుందాం అనే ఆలోచన వచ్చింది తనకి. అదే ఆలోచనకు మెరుగులు దిద్దాడు. తనకు తెలిసిన స్నేహితుల ద్వారా 5 జిల్లాల్లో కొంత హోంవర్క్ చేశాడు. అక్కడి స్నేహితుల ద్వారా కొంత మొత్తాన్ని యాడ్స్ రూపేణా కలెక్ట్ చేసి ఆ మొత్తాన్ని థియేటర్లకు రెంట్ పే చేస్తూ సినిమాను తక్కువ రేటుకు ప్రదర్శించాడు. ఈ పబ్లిసిటీతో లోకల్లో మంచి క్రేజ్ ఏర్పడటం, ఫ్రీ పబ్లిసిటీతో అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ రావడం, సినిమా బాగుండడంతో మరింత క్రేజ్ రావడం జరిగింది. ఇలాగే మొత్తం 5 జిల్లాల్లో తన సినిమాను విడుదల చేశాడు. లోకల్లో యాడ్స్ కలెక్ట్ చేసే యువత కూడా ఒక సినిమాకు తమ ఊళ్ళో సొంతదారుగా వ్యవహరించడం ఆనందం, ఆసక్తి కలిగించింది. ఇదే స్ఫూర్తితో ఆయన మరిన్ని సినిమాలను తక్కువ టికెట్ రేటుకి అందించే శక్తి సంపాదించాడు. కొత్తగా ఆలోచించే వారికి విజయం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. చాలా కాలం క్రితం హాలీవుడ్లో టీవీ టాక్ షోలు ఎక్కువగా నడిచేవి. ఫిలిం మార్కెట్లో కూడా వీటికి బాగానే డిమాండ్ ఉండేది. కానీ రొటీన్గా ఉండడంతో వాటిపై ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అదే సమయంలో లేడీ యాంకర్లను ఉపయోగిస్తే షోకు మంచి డిమాండ్ వస్తుందని కొత్త బడియాను ఉపయోగించడంతో ఆ ఐడియా సక్సెస్ అయింది. ఆ షో ఘన విజయం సాధించింది. అదే ఒడెనిల్ షో. 80స్లో స్టైలిష్ డిటెక్టివ్ షోను టీవీ సీరియల్గా తీస్తే యూత్ మార్కెట్ను అట్రాక్ట్ చేయవచ్చు అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనను అమలుపరిచారు. 70లో ఫిక్షనల్ క్యారెక్టర్ రేడియోలలో, కార్టూన్స్లో ఒక క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది. ఆ క్యారెక్టర్ రైట్స్ పొంది వెంటనే ఆ క్యారెక్టర్లో సినిమాను రూపొందించారు. అదే సూపర్ మ్యాన్ మూవీ. కాబట్టి కొత్తగా ఆలోచిస్తేనే విజయం మన సొంతమవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, ఓఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ని, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.